కళాకారుడు బొల్లేపల్లి వేణుకొండల సంస్మరణ భువనగిరి మండలం అనాజీపురంలో జరిగింది. అమరుడు కొండల స్మారక స్థూపాన్ని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్తో పాటు తెలంగాణ ఉద్యమ నాయకులు చిట్టా బాలకృష్ణారెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేణుకొండల్ మంచి కళాకారుడని, తెలంగాణ ఉద్యమంలో అతనిది పోరాట స్ఫూర్తి మరొలేదని కొనియాడారు. తమ్ముడు వేణుకొండల గురించి చెప్తారు. దానికంటే ముందు కోసం, భక్తి కోసం, అనేకమైన విషయాల కోసం ఉద్యమం చేసి చచ్చిపోయిన చరిత్ర ఈ నేలది కలికనే ఆ వారసత్వం నుంచి వేణుకొండలు ఉన్నాడు కాబట్టి ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కలిసి అన్నా మీరు ఉండాలని చెప్పి ముందు నడిచి జిట్ట బాలకృష్ణుడికి చెప్పినందుకు పల్లే తల్లికి మధుబితవేనన్నా, నీ వ్యాపాకాలు మరవాలేము వేనన్నా. పల్లె పల్లె తిరిగినావు, పల్లె బాధ చూసినావు, దుఃఖం అందరినీ కదిలిస్తున్న వేళ పిడికిలెత్తి మీరందరూ జోహార్లు అనుకున్న వేళ నేను కూడా సహ ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వాడిగా దుఃఖంతో, బాధతో, ఆక్రోషంతో జోహార్ వేణుకొండలని అంటున్నా. జోహార్ వేణుకొండలు, ప్రజా కళాకారుడు వేణుకొండలు, ఉద్యమ వీరుడు వేణుకొండలు, సామాజిక ఉద్యమకారుడు వేణుకొండలు. మిత్రులారా, మనం ఎట్లయితే వాళ్ళ జోహార్లను పిడికిలు బిగిస్తున్నామో బహుశా ఈ రాష్ట్ర ఉద్యమంలో, బహుశా ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీలు జరిగే అన్యాయాలు జరిగే మీటింగ్ లో చనిపోయినటువంటి వేలాది బిడ్డలు తలుచుకున్నప్పుడల్లా సొంతంగా కళాకారుడు ఓ గొప్ప గొంతుకున్నటువంటి వేణుకొండలు కూడా అనేక సార్లు ఆ వీరుల్ని తలుచుకొని జోహార్ జోహార్ అని ఉంటాడు. అట్లాంటి పాటని గుర్తు చేస్తూ బహుశా జహాంగీర్ ఇప్పటిదాకా జోహార్లు జోహార్లు అమరులకు జోహార్లు పాడేవాడు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది కేవలం ప్రగతి భవన్, తెలంగాణ భవన్ గోడ మీద మాత్రమే రాత కాదు, ప్రతి తెలంగాణ మారుమూల పల్లెల్లో స్పష్టంగా రాసుకోవాలి. మనం తెలంగాణ పల్లెల్లో రాసుకోవాల్సిన ఏకైక నినాదం మన త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉత్తిగా రాలే, ఒక్కరోజు పస్తు పడుకుంటే రాలే, కేవలం ఒక ఆయన 10 రోజులు పడుకుంటే రాలే. ఎన్నిసార్లు సకల దీన్ని సమ్మస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా కడుపు కాల్చుకుని రోడ్ల మీద పోయి ధర్నాలు చేసిండ్రు. అది కూడా ఆకలే కదా, అది కూడా నిరాహార దీక్షనే కదా. ఆకలి అందరిది కామ అందరికి ఉన్నదే కదా. ఎంతమంది కళాకారులు వారు చెప్పిన భాషను ఉప్పిడి ఉపాసన తిని రాష్ట్రమంతా తిరిగి గొంతు దించుకొని పాడి గొంతు జీరబోతే ఉప్పుగల్లు నోట్లేసుకొని మళ్ళా బలంగా వాడినటువంటి అట్లా ఎంతమంది పాడితే తెలంగాణ వచ్చింది, ఎంతమంది నెత్తురు ఒలకపోస్తే తెలంగాణ వచ్చింది మనకు తెలియదా? ఎంత దూరం ఉన్నది ఈ నుంచి